మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే. వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పు తప్పదా? ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఇక్కడి నుంచి పంపించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుందా? గాంధీ భవన్ కు కొత్త ఇన్ఛార్జ్గా ఎవరు రాబోతున్నారు? స్థానిక ఎన్నికలు రానున్న సమయంలో ఇన్ఛార్జ్ మార్పు ఆలోచన దేనికి సంకేతం? రాష్ట్ర ఇన్ఛార్జ్ అనవసర విషయాల్లో తలదూరుస్తున్నారా? ఆమె మీద ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్ళాయా? అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్లో ఇన్ఛార్జ్ల మార్పు కామన్ అయిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 2 సంవత్సరాలకు మించి ఇన్ఛార్జిగా ఉంది కేవలం ఆర్సీ కుంతియా మాత్రమే. మిగిలిన ఇన్ఛార్జీలు అందరూ 2 ఏళ్లలోపే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర కాంగ్రెస్కు మొదటి ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ వచ్చారు. ఆయన తర్వాత ఆర్సీ కుంతియా వచ్చి 5 ఏళ్లకు పైగానే కొనసాగారు. మాణిక్రావు ఠాకరే తర్వాత వచ్చిన బెంగాలీ కాంగ్రెస్ నేత దీపాదాస్ మున్షి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. సహజంగా ఇన్ఛార్జీలు వారి స్వరాష్ట్రంలోనో లేదంటే ఢిల్లీలోనే ఉంటూ అవసరం వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తూ ఉండేవారు. కానీ దీపాదాస్ మున్షి మాత్రం హైదరాబాద్లోనే మకాం వేశారు. రాష్ట్ర కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా ఉన్నవారందరినీ ఏదో ఒక కారణంతో పార్టీ హైకమాండ్ తప్పించి కొత్త నేతను పంపించింది. రాష్ట్ర తొలి ఇన్ఛార్జిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ను తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ ఎన్నికల కారణంగా ఆయన్ను అక్కడకు పంపించి రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలని కుంతియాకు అప్పగించారు. కుంతియా దాదాపు 5 ఏళ్లకు పైగానే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎక్కువ రోజులు ఇన్ఛార్జిగా ఉండడంతో పాటు కుంతియాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించి తమిళనాడుకు చెందిన ఎంపీ మాణిక్యం ఠాకూర్కు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. అయితే మాణిక్యం ఠాకూర్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు రావడం, పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవ్వడంతో ఆయన్ను మార్చి మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్రావు ఠాక్రేకు బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. ఎన్నికల ముందు ఠాక్రే పార్టీ నేతలందరినీ సమన్వయపరిచి ఎన్నికలకు సిద్ధం చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఠాక్రే మీద అవినీతి ఆరోపణలు రావడంతో సడన్గా ఠాక్రే స్థానంలో అప్పటికే రాష్ట్ర పార్టీ స్పెషల్ అబ్జర్వర్గా ఉన్న దీపాదాస్ మున్షిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే దీపాదాస్ మున్షి మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తుండడంతో కొత్త ఇన్ఛార్జిని నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. దీపాదాస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో వివిధ పోస్టులకు మున్షి పలువురు నేతలను రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ అయిన ఓ నేతను మున్షినే రిఫర్ చేశారని చెబుతున్నారు. అయితే ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు పార్టీ నేతలపై బహిరంగ విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరికొందరు నేతలు కార్పొరేషన్ పదవుల కోసం మున్షి దగ్గర దరఖాస్తు చేసుకున్నారట. వారందరికీ పదవులు ఇవ్వాలని దీపాదాస్ పట్టుబట్టంతో తమ అనుచరుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారట పలువురు ముఖ్య నేతలు. అన్ని విషయాల్లోనూ దీపాదాస్ తలదూరుస్తూ పార్టీ నాయకులకు నష్టం కలిగిస్తోందంటూ పలువురు రాష్ట్ర నేతలు కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారట. ఆమెను మార్చాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీపాదాస్కు స్వరాష్ట్రం బెంగాల్లో పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు హైకమాండ్ ఉన్నదని సమాచారం. మొత్తం మీద టీపీసీసీ ఇన్ఛార్జ్ మార్పు తప్పదని గాంధీభవన్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త ఇన్ఛార్జ్గా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది. ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి భూపేష్ బఘేల్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. బఘేల్ పేరుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద కొత్త ఇన్ఛార్జ్ గురించి గాంధీభవన్లో జోరుగా చర్చ సాగుతోంది.